షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. నీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకో పో అంటూ ఓ మహిళపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మహిళ కూడా దీటుగా బదిలిచ్చింది. శ్రీకాకుళం జిల్లా నెల్లిపర్తిలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని స్పీకర్ నిర్వహించారు. 6 నెలల కిందట తొలగింపునకు గురైన అంగన్వాడీ కార్యకర్త శెట్టి పద్మ స్పీకర్ తో మాట్లాడేందుకు వచ్చారు. ఏ తప్పు చేయకుండా తనను తీసేశారని వివరించే ప్రయత్నం చేయడంతో, అది నాకు తెలుసు, మీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకో పో అంటూ ఆమెపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు పద్మ కూడా ధీటుగా బదులిచ్చింది. మీరు నెక్స్ట్ ఏంటవుతారో చూసుకోండి అని అన్నారు. గ్రామంలో గంజాయి వ్యాపారం జరుగుతున్నా పట్టించుకోరు, సంక్షేమ పథకానికి 3000 రూపాయలు వసూలు చేస్తున్నా మీకు పట్టదు అంటూ స్పీకర్ తమ్మినేనిని సదరు మహిళ కడిగి పారేసింది. తన ఆవేదనను చెప్పుకోవాలని ప్రయత్నిస్తే ఓ శాసనసభాపతిగా ఉన్న వ్యక్తి మహిళ అని కూడా చూడకుండా అవమానపరిచారని పద్మ ఆవేదన వ్యక్తం చేసింది. లంచాలు తినేస్తున్నారు అడిగిరా, మీరు ఇస్తున్న సంక్షేమ పథకాలకి లంచాలు ఇక్కడ ప్రతి పథకానికి 3000 లంచం నిలబడుతున్నా. అంగన్వాడి టీచర్ బతికేయకుండా తీయడం ఏంటి? ఈరోజు చెప్తే దిక్కునేడు చెప్పుకోమంటారా? ఒక సభాపత ఇదే సంస్కారము. సీఎం జగన్ గారు పెట్టండి సార్ ఈ వీడియోలో, సీఎం జగన్ గారు పెట్టండి ఈ వీడియోలో. ఒక సభాపతి ఒక ఊర్లో సాధారణ ఒక మహిళ ప్రశ్నిస్తే ఇదే సార్ జవాబు. దిక్కుంటారు చెప్పుకోమంటారా? ఒక సభాపతి ఇదేనండి జవాబు ఇస్తారు. గ్రామాలు వంద సమస్యలు ఉన్నాయి, సమస్యలు నీళ్ళు వదిలి సరిపోతున్నారు ఏంటి? ప్రతి ఇంటికి రావాలి, ప్రతి ఇంటికి మీరు రావాలి. ఒక సభాపతి తీసేయండి, ఉద్యోగాలు తీసుకొస్తే బ్రతకలేమేంటి ఒక పేకెట్ తీసుకు.